సార్ ఇప్పుడు ఎవరు వచ్చినా రాజీనామా చేసిరమ్మంటున్నాం. ఎక్కడ వచ్చినా కూడా వీ వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. కట్టు వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. అంటే కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు సార్. ఏది పార్టీకి పదవి కూడా చేస్తున్నారు కదా సార్. కొంతమంది వాల్యూస్ ఐ వాంట్ టు మెయింటైన్ కాదు సార్, కొంతమందిని తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్యాడర్ వైపు నుంచి కావచ్చు, కొంతమంది లీడర్స్ వైపు నుంచి ఉంటాయి, అవి కూడా ఉంటాయి. ఓవరాల్ గా పార్టీ బలోపేతానికి గాని జనైనిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఒకటే నేను చెప్తున్నా మళ్లీ మళ్లీ, ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి. అది ఇప్పటికే కాదు, ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు 5 సంవత్సరాలు ఏంటి నష్టపోయారు? 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 100 కోట్ల రూపాయలు ఇప్పుడు డ్యూస్ నేను పే చేయాల. ఎవ్రీ డే మా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు డబ్బులు మాకు ఇవ్వాల్సి, నేను చచ్చిపోతున్నాం, నా కంపెనీ దివాలా తీసింది, బ్యాంకులు అంతా జప్తు చేస్తున్నారు, మీరు ఇవ్వకపోతే నా ఆస్తులు పోతాయి అని తిరిగేవాళ్ళు. ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలో తెలియదు. ఇప్పుడే వచ్చారు కియా మోటార్స్. సౌత్ కొరియాకి వెళ్ళాను, కియా మోటార్స్ తేవడానికి సౌత్ కొరియాకి నేను వెళ్ళాను. వాళ్ళ కంపెనీ చూసా, పర్సనల్గా ఇన్వైట్ చేశారు రమ్మన్నా. ఎక్కడికి వస్తారంటే అప్పటికే గుజరాత్, తమిళనాడు, కర్ణాటక షార్ట్ లిస్ట్ వేశారు. నేను ఛాలెంజ్గా తీసుకొని మీరు నా దగ్గర రమ్మంటే ఓకే, మీరంటే నమ్మకం ఉంది కానీ అంటే మా సెక్రటరీలు అది ఈ పని పెట్టాను. మా సెక్రటరీలు ముందుగా చైనాకి పోయి వచ్చారు, ఇది సౌత్ కొరియా పోయి వచ్చారు, మళ్ళీ నేను పోయారు వచ్చారు. మేము బెంగళూరు దగ్గర అయితే వస్తామన్నారు. ఓకే మీరు రండి ఇస్తా అన్నా, మీరు రమాందరు నీళ్ళు ఎక్కడ అన్నారు. ఒక సవాలుగా చెప్పా, 8 నెలలు నాకు టైం ఇవ్వండి, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా, ఆ నమ్మకం వస్తే నువ్వు ప్రాజెక్ట్ పెట్టమన్నా. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశా. అప్పుడు అన్నారు ఓకే మీరు అన్నారు బాగానే ఉంది కానీ ఎన్నో ల్యాండ్ ఇస్తారని ల్యాండ్ ఇచ్చా. కొన్ని కండిషన్స్ పెట్టారు లెవలింగ్ చేయమని, ఎల్ఎన్టీ చెప్పి లెవలింగ్ చేయించా. ఆ ప్రాజెక్టు పూర్తి చేసింది 3 ఏళ్ళలో ప్రాజెక్టు పూర్తి చేసి ట్రయల్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం.